వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్ణస్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో 886వ నామం ఓం వీణానాద ప్రమోదితాయ నమః. అంటే వీణానాదముతో లేదా వీణా గానముతో సంతోషపెట్టబడినటువంటి వాడు. అంటే అమ్మవారే వీణానాదం చేస్తుంది. మనకి అన్నమాచార్యుల వారు దీన్ని దర్శించే కీర్తించారు. వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశుని వద్దను అని. కేవలం ఆ యొక్క అమ్మవారే అలా వీణానాదం చేయలేదు. వీణానాదం మహతం గీతానాదం సూతాయ అని చెప్పి మనం సున్నాల వర్ణంలో కూడా చదువుకుంటామే, ఆ వీణానాదం చాలా మహత్తత్వం కలిగినటువంటిది. తుమ్మురుడి దగ్గర వీణ ఉంటుంది, సరస్వతి దగ్గర కచ్చిపి అనేటువంటి వీణ ఉంటుంది, అలాగే అనేక మంది దగ్గర సరస్వతీదేవి దగ్గర వీణల వలె ఆ యొక్క నారద మహర్షి దగ్గర ఉండేటువంటి వీణకు కూడా పేరుంది. దాని పేరే మహతి. అంటే ఏమిటి ఆ మహత్తత్వం అంటే, ఆయన నారాయణ నామోచ్చారణం చేస్తూ ఉంటే అనేక రాగాల్లో ఆ యొక్క నామోచ్చారణం చేస్తూ ఉంటే ఆ నామగానానికి అనుగుణంగా శబ్దించేటువంటి ఆ యొక్క నోటితో వచ్చేటువంటి ఆ యొక్క శబ్దరూపమైనటువంటి వాయువుకే స్పందించేటువంటిది దివ్యమైనటువంటి ఆయన చేతిలో వీణ. కాబట్టి అలాంటి నారదాదుల యొక్క వీణలతో సంతోషపెట్టబడినటువంటి అంతరంగం కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎంతోమంది వాగ్గేయకారులు తిరుమలకు వచ్చారు. తాళ్ళబాక అన్నమాచార్యుల వారు ఆయన ఏం చెప్పినా పరమేశ్వరుడు గురించి, వెంకటేశ్వరుడు గురించి, శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ యొక్క దివ్యమూర్తి గురించి అదంతా కూడా లోకంలో ప్రచారంలోకి వచ్చేసింది. ఆడిన మాటలల్లా అమృత కావ్యముగా, పాడిన పాటలల్లా పరమామృతముగా అన్నారు. కాబట్టి ఆ అమృతమయమైనటువంటి తత్వం ఎందుకు వచ్చింది? అది అందరినీ కీర్తించినారా అన్నటువంటిది జగత్ప్రభు అయిన వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తే వస్తుంది. అలాగే త్యాగయ్య, ఇంకా ఎందరో ఆ యొక్క సంగీత విద్వాంసులు ఆ సప్తశైలాలని కూడా దర్శించి స్వామిని వేడుకుంటూ సరిగమ పదనిశలుగానే ఆ యొక్క ఏడు కొండల్ని కూడా వాళ్ళు భావించారు. కనుక సంగీత ప్రస్థానము, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రస్థానము రెండు అభేదమైనటువంటివి. అందులో వీణ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అది మంద్రంగానే ఉంటుంది. వీణానాదం అనేటువంటిది ఒక సంగీత విద్వాంసుడి యొక్క, ఒక భజనపరుడి యొక్క, లేదా ఒక కోలాటముతో కూడినటువంటి గానామృతం చేసేటువంటి వారి యొక్క మాటలను అతిక్రమించేటువంటి వాయిద్యం కాదు. కాబట్టి వీణానాదం అనేటువంటిది అది మందమైనటువంటి ఆ దక్షిణానలంలాగా ఆనందాన్ని కూర్చేటువంటిది. కనుక వీణానాదం ఉన్నతమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానంతో కూడినటువంటిది. అలా అని చెప్పి మృదంగం తక్కువ లేకపోతే వేణువు తక్కువ అని అనుకోకూడదు. వీటి ప్రాధాన్యం వాటిదే. షడ్ రుచుల్లో అన్ని రుచులకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ వీణానాదం అనేటువంటిది మాత్రం బెల్లపు పానకంతో పోల్చినటువంటి మహాకవులు ఉన్నారు. కనుక దీని రుచి దీనిది. కాబట్టి వీణానాదం పట్ల ఆయనకి అనురక్తి ఉంది. అందుకే ఆ యొక్క వీణానాదాన్ని తన భక్తులు చేస్తూ ఉంటే పరవశించిపోతూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా అటువంటి వీణానాదం చేసేటువంటి వారు కళామాధ్యమంగా ఆశ్రయించేటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా స్వామి యొక్క సేవలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. అంటే జ్ఞానాన్ని పొందటానికి సంగీతం కూడా ఒక మార్గం. అది చాలా సులభంగా జనసామాన్యాన్ని రంజింపజేసేటువంటిది. శిష్యుడు వేత్తి, పశురు వేత్తి, వేత్తి గాన రసంఫణి, సాహిత్య రసమాధుర్యం, శంకరో వేత్తి వానవ. కాస్త కొద్ది జ్ఞానం ఉండేటువంటి వాడు అని చెప్పబడేటువంటి వారిలో ప్రథముడు, ఆశ్రయిస్తే అనుగ్రహించేటువంటి వాడు శివుడు. ఆయన కూడా ఈ యొక్క దిక్పాలకుల్లో ఒకడే వెంకటేశ్వర స్వామిని వారిని ఆశ్రయిస్తూ ఉంటాడు. అటువంటి సాహిత్యం అనేటువంటి దానిలో ఉండేటువంటి మాధుర్యాన్ని చెప్పడానికి, ఎదుటి వాళ్ళలోకి అనుభవింపజేసేట్లుగా ఉండటానికి ఆయనకు కూడా సామర్థ్యం ఉండదు. కానీ ఈ యొక్క కళల్లో సంగీతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇది సాహిత్యం కన్నా సరసమైనటువంటిది. ఇది జనసామాన్యంలోకి చొచ్చుకుపోయేటువంటిది. అందులో వీణానాదం పైన ఆ యొక్క పరబ్రహ్మమును కీర్తించేటువంటి వేదాన్ని కూడా చక్కగా వినిపింపజేసినటువంటి విద్వాంసులు ఎందరో నాడున్నారు, నేడు కొనసాగుతూ ఉన్నారు. కనుక ఆ
దివ్యమైనటువంటి వేణుగాన ప్రియుడైనటువంటి వెంకటేశ్వరుడు వీణానాద ప్రియుడు. అందుకే అలవేలు మంగమ్మ కూడా ఆ వాద్యము చేతనే స్వామివారిని సమ్మోహనపరుస్తుంది అని అన్నమయ్య యొక్క పొగరు వెన్నులు కురిపించే కీర్తనలన్నింటిలోనూ అభివర్ణించబడింది. ఓం వేణునాథ ప్రమోదితాయ నమః, మోద ప్రమోద ఆనంద అన్నట్టుగా ఉపనిషత్తు చెప్పినట్టుగా స్వామివారు చాలా సంతోషపడిపోతారు వీణాగానముతో. అలా సంతోషపెట్టేటువంటి విద్వాంసులను ఆ భాగవతుల యొక్క సేవ మాధ్యమంగా శ్రీనివాసుని మనం ఆశ్రయించి తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సహస్రనామాల్లో 887వ నామం ఓం షట్కోటి తీర్థచర్యావతే నమః. షట్కోటి తీర్థములు ఉన్నాయి వెంకటాచలంలో అన్నారు. అటువంటి 6 కోట్ల తీర్థములందు అభిషేక చర్య కలిగినటువంటి వాట శ్రీనివాసుడు. షట్కోటి తీర్థచర్యావా అంటే అన్ని కోట్ల తీర్థాల్లో తాను ములుగుతాడు. ఆయన గ్రుంకులు ఎడగపోతే ఆ తీర్థానికి పవిత్రత లేదు. అంటే ఆయన యొక్క మనలాగే స్నానం చేస్తాడండి స్వామి అని అనుకోకూడదు. ఆయన యొక్క తన విభూతిని దాని ఎందు ఉంచాడు అంటే ఆయన దాని ద్వారా ఒక దివ్యమైనటువంటి అభిషేక తత్వాన్ని పొందాడు అని. అంటే అన్ని తీర్థాలతోనూ స్వామివారికి అభిషేకం చేస్తారండి శుక్రవారం నాడు అని అనకూడదు. సమస్త తీర్థ పుణ్యతీర్థ జలములు అందు ఎందు మంత్రపూర్వకంగా అర్చకులు దానిలోకి తీసుకురాగలుగుతారు. వెంకటాచలంలో జరిగేటువంటి అర్చామూర్తి యొక్క స్వరూపం పైన ఆ 6 కోట్ల తీర్థములు కూడా వచ్చి చేరుతాయి. అర్చకుల యొక్క మంత్రబలం అటువంటిది, తీర్థముల్లో ఉండేటువంటి దివ్యశక్తి అటువంటిది. ఆ దివ్యశక్తి యొక్క మంత్రబలము తోడైతే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అభిషేకం అవుతుంది. స్వామివారికి ఆ యొక్క అభిషేక చర్య వల్ల లోకానికంతా కూడా తుష్టి పుష్టి అభ్యుదయం కలుగుతుంది, అందరికీ శాంతి కలుగుతుంది, దాంతి కలుగుతుంది. ఎందుకని అంటే భగవంతుడు విశ్వస్వరూపుడు కనుక, విష్ణుమయమే అంతా కనుక. శ్రీ మహావిష్ణు ఒక అర్చామూర్తిలో ఉన్నప్పటికీ ఆయనకి చేసేటువంటి ఈ దివ్యమైనటువంటి అభిషేకం విశ్వానికంతా కూడా తాపత్రయాల్ని హరిస్తుంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములు తొలగాలి అంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఆ దివ్యమైనటువంటి తీర్థాదులతో జరిగేటువంటి ఆ యొక్క స్నపనే మూలమై ఉన్నది. కనుక అభిషేకం అనేటువంటిది 6 కోట్ల తీర్థాలతో జరుగుతూ ఉన్నది అంటే కొన్ని జ్ఞానప్రద తీర్థములు, కొన్ని భక్తిప్రద తీర్థములు, కొన్నేమో ఆ యొక్క ద్రవ్యప్రద తీర్థములు ఇలా ఉన్నాయి. కాబట్టి యోగప్రదములు, ఈ యొక్క భక్తిప్రదములు, ధ్యానప్రదములు, ఈ యొక్క ద్రవ్యప్రదములు అన్నీ కూడా మానవుడికి కావాలి కదండి. జ్ఞానం వద్దా, డబ్బు వద్దా, లేకపోతే మనకి అద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి లక్ష్మీ కటాక్షం వద్ద అన్నీ కావాలి. కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటివి ఆ తీర్థములు. ఒక్కొక్క తీర్థముల్లో ఒక్కో విభూతి ఉన్నది. తుమ్మురు తీర్థాన్ని మనం ఆశ్రయిస్తే జన్మ రాహిత్యం కలుగుతుంది. ఎందుకంటే అది గర్భావాస దోషాలను తొలగించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటిది ఆ యొక్క తుమ్మురు తీర్థం. తుమ్మురు తీర్థం ఒక్కోటి ఆ మాఘ పౌర్ణిమలో మనం స్నానం చేస్తే అటువంటి శక్తి ఏర్పడిపోతుంది మనకి. ఇలా ఒక్కొక్క రామకృష్ణ తీర్థానికి ఉండే ప్రత్యేకత దానికి ఉన్నది, సనక సనందన తీర్థానికి ఉండేటువంటి దానికి ఉన్నది, జాబాలి తీర్థానికి ఉండే మహాత్మ్యం దానికి ఉన్నది. ఎందుకంటే జపాల మహర్షి రామచంద్రస్వామిని మళ్ళా పట్టాభిషిక్తుని చేయాలి అనేటువంటి దానితో కొంత చారువాకం చేశాడు. దానివల్ల కొంత దోషం వచ్చింది. ఆ దోషం పోగొట్టుకోవడానికి ఆయన వెంకటాచలం సకల పాపహరం కనుక అక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి ఆయన ఆ యొక్క పాపాన్ని తొలగించుకున్నాడు. కనుక అప్పటి నుంచి అది జపాలి తీర్థం అయింది. ఆంజనేయ స్వామి వారికి కూడా అనుబంధం ఉండేటువంటిది. అలాగే ఆకాశగంగా అపుత్రిక అయినటువంటి అంజన అక్కడ స్నానం చేసి వాయుదేవుని మూలకంగా అనుగ్రహాన్ని శ్రీనివాసుని ద్వారా పొంది ఆంజనేయ స్వామి వారికి జన్మనిచ్చింది. అపుత్రిక దోషాలను తొలగించి పుత్రుడినిచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటివి కొన్ని. అలాగే లక్ష్మీతీర్థము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో తిరుమల అవన్నీ కూడా సంపదల్ని ఇస్తాయి. కొన్నేమో జ్ఞానాన్ని ఇస్తాయి, కొన్ని జన్మ రాహిత్యాన్ని ఇస్తాయి, కొన్నేమో కళల యందు అనురక్తిని పెంపొందించి మానవుడికి ఒక అద్భుతమైనటువంటి వెలుగును ప్రసాదిస్తాయి, కొన్నేమో లోకంలో అధికార సంపదలను ఇస్తాయి. ఇలా ఇన్ని విధాలైనటువంటి తీర్థాలు మానవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలియదు కానీ అన్ని కోట్ల మందికి అన్ని రకాల ఆలోచనలు, అన్ని కోట్ల
విధానాల్లో భగవంతుడు మనని కటాక్షించాలి అని ఉన్నాయి. అన్ని కోట్ల రకాలుగాను కటాక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాడు ఈ 66 కోట్ల తీర్థములకు రాయుడు. అందుకే వెంకటగిరినాథుణ్ణి పుష్కరాద్రిపై ఉన్నాడు అని అంటారు. అంటే అనేక పుష్కలంగా జలాలు కలిగినటువంటి పుష్కర నదులు అక్కడ ఉన్నాయి కనుక ఆ స్వామికి పుష్కరాద్ర ప్రీతుడు అనేటువంటి ఒక ప్రసిద్ధి వచ్చింది. స్వామి పుష్కరిణీ తీరంలోనే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న చోటే మహిమాన్వితమైనటువంటిది. గంగాది సర్వతీర్థాలకి కూడా పవిత్రతనిచ్చేటువంటి స్వామి పుష్కరిణి ఉన్నది. కనుక అటువంటి స్వామి యొక్క అభిషేకంలో ఈ యొక్క 66 కోట్ల తీర్థాలు కూడా చేరుతాయి. అన్ని తీర్థముల యందు కూడా ఆయన శక్తి గురుంకులిడుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని మన యందు ఆవిష్కరింపజేసేటువంటి నామం ఓం షట్కోటి తీర్థచర్యావతే నమః. ఈ నామాన్ని మనం పఠిస్తూ ఉంటే నిరంతరం 6 కోట్ల తీర్థములు ఏవైతే వెంకటాచలంలో ఉన్నాయో వాటి ఎందుండేటువంటి విష్ణుదేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందినటువంటి వారవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళిలో 888వ నామం ఓం దేవతీర్థ కృతాశ్రమాయ నమః. వెంకటాచలంపై ఉండేటువంటి తీర్థాల యొక్క ప్రసక్తి జరుగుతూ ఉన్నది. అందులో ఈ నామం తీర్థ వైశిష్ట్యాన్ని చెప్తోంది. దేవతీర్థ కృతాశ్రమ అంటే దేవతీర్థము వద్ద తన ఆశ్రమము కలిగినటువంటి వాడు. పూర్వం ఆయన వచ్చినప్పుడు ఒకులాదేవితో పాటు ఆయన అనేక ప్రాంతాల్లో వెంకటాచలంలో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఈ యొక్క దేవతీర్థము వద్ద కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ మాత్రమే ఉన్నాడు అంటే మరో తీర్థం దగ్గర స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నాడు కదండి అంటే అక్కడ ఉన్నాడు. అలాగే తుమ్మురు తీర్థం దగ్గర ఉన్నాడు. అలాగే రామకృష్ణ తీర్థం దగ్గర ఉన్నాడు. సనక సనందనాది తీర్థాల దగ్గర ఉన్నాడు. జాపాలి తీర్థం దగ్గర ఉన్నాడు. ఆకాశ దగ్గర ఉన్నాడు. పాప వినాశనం దగ్గర ఉన్నాడు. ఎక్కడ లేడు స్వామి, అన్ని చోట్ల ఉన్నాడు. అయితే దేవతీర్థం దగ్గర ఎందుకున్నాడు అంటే దివ్ అంటే ప్రకాశం, ప్రకాశించేటువంటి ఆ యొక్క తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు దేవతలు. యజ్ఞముల ద్వారా పుష్టి పొందేటువంటి వాళ్ళు దేవతలు. దేవేంద్రుడు 100 అశ్వమేధాలు చేస్తే ఒక పవిత్రత పొంది అటువంటి సింహాసనాన్ని, భోగ సింహాసనానికి శాసకుడు అయ్యాడు ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళు గృంకులిడేటువంటి తీర్థం దేవతీర్థం. అంతేకాకుండా దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు తన విభూతిని నింపినటువంటి తీర్థం ఈ యొక్క దేవతీర్థం. అంతేకాదు ఎవరైనా కూడా తేజోవిహీనులై వారు ఒక అధ్యాత్మ జ్ఞానాన్ని పొందాలన్నా, లేదా ఒక రాజరిక భంగును పొందాలన్నా, లేదా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాదులు యందు నైపుణ్యం రావాలన్నా ఈ దేవతీర్థాన్ని ఆశ్రయించాలి. అంటే వారు కోరుకునేటువంటి తేజస్సు అనేకం ఉంటాయి. కొందరు సంపద కావాలనుకుంటారు, కొందరు విద్య కావాలంటారు, కొందరు వైరాగ్యం కావాలంటారు, కొందరు అధికారం కావాలంటారు. అధికారము, సంపద, శాస్త్రజ్ఞానము, అలాగే అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఇలా ఏవేవో కోరుకుంటే అటువంటి ప్రకాశనవంతమైనటువంటి వాటిని అన్నింటినీ ఇవ్వగలిగినటువంటిది ఒక్క దేవతీర్థమే. అందువల్ల ఆ తీర్థము దగ్గర ఆశ్రమం కలిగినటువంటి వాడు స్వామి అని అంటే అక్కడ నివాసం ఏర్పరుచుకున్నటువంటి వాడు. పూర్వం ఒక మహానుభావుడైనటువంటి మహర్షి ఉండేటువంటి వాడు. ఆ మహర్షి అద్భుతమైనటువంటి శక్తికి తాను అక్కడ పణంగా పెట్టేట ఆ తీర్థం ఉంది, దేవతీర్థం ఉంది. ఎందుకని అని అంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఆ తీర్థం మరింత శక్తివంతమే అనుగ్రహించాలి అని. ఎందుకంటే అది భగవంతుడే అనుగ్రహించాడు కదా, మళ్ళీ మహర్షి అనుగ్రహించడం ఏమిటి అంటే తాను ఏదైతే తపస్సుతో పొందాడో దాన్ని శ్రీ వెంకటేశ్వర పదాయత్నం చేయటమే అందులో ఉండేటువంటి స్వారస్యం. కాబట్టి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ తత్కురుష్వ మదర్పణమని గీతాచార్యుడిగా ఏదైతే చెప్పాడో ఆ మహర్షి దేవతీర్థం దగ్గర దాన్ని ఆచరించాడు. ఇలాంటి ఎందరో జ్ఞానయోగులు ఉన్నారు, ధ్యానయోగులు ఉన్నారు, కర్మయోగులు ఉన్నారు, ఆ భక్తి యోగులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క దివ్యమైనటువంటి తపస్సులకు సమాహార స్వరూపం దేవతీర్థం. కనుక దేవతీర్థం అనేటువంటిది ఎటువంటి ప్రకాశం అన్నా అది ఇస్తుంది. వైరాగ్యం కావాలంటే ఇస్తుంది, భక్తి కావాలంటే ఇస్తుంది, జ్ఞానం కావాలంటే ఇస్తుంది. అందుకే ఆ తీర్థంలో గృంకులు ఇడాలి అని అనుకుంటారు. అందుకని అటువంటి తీర్థము దగ్గర నిత్య నివాసం ఏర్పరచుకున్నటువంటి వాడు శ్రీనివాసుడు. కనుక శ్రీనివాస స్వామిని ఆశ్రయిస్తే ఇవన్నీ లభిస్తాయి.
శ్రీనివాసస్వామిని ఆ తీర్థ సమీపస్థుడిగా ఆశ్రమంలో ఉన్నటువంటి వాడిగా ఆరాధించాలి అని చెప్పి మనకి నేర్పిస్తూ ఉన్నది ఈ 888వ నామం ఓం దేవతీర్థ కృతాశ్రమాయ నమః. కనుక ఎవరైతే దేవతీర్థ కృతాశ్రమ అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ ఆ దేవతీర్థం వద్ద ఆశ్రమం కలిగినటువంటి వాడా ఓ వెంకటేశ్వర స్వామి అని ప్రార్థిస్తారో వారు పొందదగినటువంటి తేజస్సును వారు పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 889వ నామం ఓం బిల్వామల జలస్నాయినే నమః. అంటే బిల్వ సంపర్కము చేత నిర్మలమైనటువంటి జలములో స్నానము చేసేటువంటి వాడు శ్రీనివాసస్వామికి మన నిత్యారాధనలో చూస్తే తులసి ప్రధానంగా కనిపిస్తుంది. తులసి చేత స్వామివారిని నామాలతో ఆరాధిస్తారు. స్వామి పాదముల దగ్గర పడినటువంటి తులసిని తీసి విష్ణు ప్రియా తులసి అని అంటారు కాబట్టి ఆ తులసిని తీసి ఆయన శిరస్సుపై ఉంచుతారు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఆ యొక్క తులసి తీర్థం అంటేనే ఇష్టము, తులసితో కూడినటువంటి జలం అంటేనే ఆయనకి ఇష్టము. అంటే నిజమే అది, ఆయనకి అది ఇష్టమే. అయినప్పటికీ కూడా ఆయనకి బిల్వదళములు అంటే కూడా చాలా ఇష్టము. అందుకే ధనుర్మాసం వచ్చింది అంటే స్వామివారికి తులసి స్థానములో బిల్వమునకు ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటి తిరుమలలో జరుగుతూ ఉన్నది. అంటే ఈ బిల్వ సంపర్కము చేత ఏర్పడినటువంటి నిర్మలమైనటువంటి జలంలో కూడా ఆయన స్నానం చేస్తాడు. అంటే తిరుమలలో ఆ బిల్వ వృక్షములతో కూడినటువంటి ఒక తీర్థం ఉన్నది. అన్ని తీర్థములు మనం చూసేద్దామంటే మనకు కనిపించేటువంటివి కావు, అవి వెంకటాచలంలో ఉంటాయి, పురాణాలు ఉన్నాయని చెప్పి ఏ దిక్కులో ఏ ఉన్నాయో చెప్పి, కానీ అవన్నీ నిర్దేశించుకోవాలంటే 66 కోట్ల తీర్థాల గురించి తెలుసుకోవాలంటే వీడి జీవితకాలం అయిపోతుంది. వాటి మహిమ తెలుసుకోవాలంటే కూడా పురాణాలు అధ్యయనం చేసి ఎంతో అనంతమైనటువంటి జ్ఞానసాగరంలో ఓలలాడాలి. కనీసం ఈ నామామృతం ద్వారా అయినా కూడా మనం భావించి ఆ యొక్క స్వామి యొక్క శక్తిని తెలుసుకోవచ్చు. అందుకే అన్నమాచార్యులు వారు భావింప సకల సంపద రూపమదివో అన్నారు. చూడండి, బిల్వము లక్ష్మీకరమైనటువంటిది. అటువంటి బిల్వ సంపర్కము చేత ఉండేటువంటి విమలమైనటువంటి జలాల్లో స్నానం చేసేటువంటి వాడు శ్రీనివాసుడు అని అంటే లక్ష్మీ సంపర్కములో ఉండేటువంటి వాడు ఆయన. లక్ష్మీదేవి సంపర్కం ఎక్కువగా ఉండేటువంటి బిల్వముల చేత కూడా ఆరాధింపదగినటువంటి ఆ స్వామిని మనం ఎప్పుడూ కూడా భావించాలి అనేటువంటిది ఈ నామం ద్వారా తెలుస్తున్నది. అంటే బిల్వ దళాలను కూడా ఆయన యొక్క పూజలో వినియోగించవచ్చు. వాటి చేత ప్రోక్షణ చేసినటువంటి జలమును మనం స్వామి పైన ఆ యొక్క ఎప్పుడైతే ద్రవ్యశుద్ధి చేస్తామో పుణ్యావచనం అవి చేసి అప్పుడు దీన్ని కూడా వాడవచ్చు అని చెప్పి పెద్దలు చెప్తారు. అయితే ప్రధానంగా బిల్వజలం అనేటువంటిది మనం ఆయనకి ఇష్టము అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. భగవంతుని సేవకు పవిత్రమైనటువంటి ప్రతి వస్తువుని వినియోగించవచ్చు. తులసి వలె బిల్వం కూడా పవిత్రమైనటువంటిదే. తులసి వైరాగ్యాన్ని ఇస్తుంది, తులసి విష్ణుప్రీతిని కలిగిస్తుంది, ఈ బిల్వము అమ్మవారి ప్రీతిని కలిగిస్తుంది. అమ్మవారు వేరు, స్వామివారు వేరైతే మనం ఆ వేరుగా భావించాలి. కానీ ఏ వేరైతే జ్ఞానానికి మూలమైందో ఆ యొక్క స్వామిని దానితో దర్శించడం అనేటువంటిది భాగ్యమే కదా. కాబట్టి ఇక్కడ ఈ నామం ద్వారా బిల్వం యొక్క మహత్వాన్ని మనం గుర్తించవచ్చు. కొన్ని బిల్వములు ముళ్ళు ఉండేటువంటి ఉంటాయి, కొన్ని ముళ్ళు లేని ఉంటాయి. వీటిలో ఏవి గొప్పవి అనేటువంటి చర్చ కూడా చేస్తూ ఉంటారు. ఏవైనా ఒకటే, ఆ యొక్క ముళ్ళు తొలగించి భగవంతుడికి సమర్పిస్తే సరిపోతుంది. కాబట్టి ఆ బిల్వ జలము అంటే బిల్వములతో కూడినటువంటి జలము స్వామివారికి పాదతీర్థంగా సమర్పిస్తే మనకు ఏవైతే సంపదలకు ప్రతిబంధకములు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రుణములు ఇత్యాదులు ఉంటే దూరం అవుతాయని పెద్దలు చెప్పారు కనుక అటువంటి తీర్థము కూడా వెంకటాచలంపై ఉంది అని చెప్పి చెప్తున్నారు కనుక మనం స్వామివారిని ఓం బిల్వామల జలస్నాయినే నమః అని చెప్పి ఆశ్రయిస్తే ఆ బిల్వామల జలస్నాయి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసుడు మనని సకల సంపదలతో కటాక్షిస్తాడు.